చాలా కాలం వరకు కథను గతను మీరు మీ చరిత్ర చూసుకుంటే మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మీ ప్రాంతం మీ విలేజ్ నుండి మీ గ్రామం నుంచి పరిసర గ్రామాలన్నింటిలో కూడా మరి ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలతో మీరు యునానిమస్గా వాకపక్షంగా ఓట్లు వేసుకున్నారు కనుకనే స్వల్ప తేడాతో మీ ఎమ్మెల్యే కానీ మీ ఎంపీ పదవి కానీ మీరు చేజెక్కించుకున్నారని మా భావం. మరి ఎందుకంటే దానికి పడిన అర్థం పడినట్టుగా నేను తెలియ కనిపిస్తోంది. మరి ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు మానేయండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదో భయపెట్టేస్తానో దౌర్జన్యం చేస్తేస్తో చేతులు ముడుచుకున్నంత శక్తిహీనంగా వైఎస్ఆర్ పార్టీ లేదు. ఈవేళ మాకు కోట్లాది మంది వైఎస్ఆర్ ప్రేమికులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ప్రాణాలు సహితం అతని నాయకత్వాని కోసం పనిచేయాలన్నటువంటి కేడర్ ఈవేళ తయారైంది. మరి మేమంతా కూడా మరి మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుశిక్షితమైనటువంటి కార్యకర్తలుగా పనిచేస్తున్నట్టు ఉండాలి. మీరు ఏదో పెంకితనాలు చేస్తే మేము విడిచిపెట్టేది ఏమి ఉండదు. ఆ సంఘటన నేను నామినేషన్ వేసిన సందర్భం నాకు తెలుసుంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఉండేవాడిని. మీరు దౌర్జన్యం చేస్తామంటే మీరు ఫెయిర్ పోల్కి రండి, ప్రజల తాలూకా అభీష్టం తెలుసుకోండి. ఎన్నికల్లో విజయం సాధిస్తే సంతోషమే. రేపు ఎన్నికలు రా ముందున్న ముసళ్ళ పండుగ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో మీకు ఎంత ఆమోదం వస్తుందో ప్రజల నుంచి చూడండి. అనవసరంగా తొందరపాటు చర్యల వల్ల మరింత హీనపడతారే తప్ప ప్రజల్లో మీకు మంచి గౌరవం రాదు. దయచేసి ఇప్పటికైనా కొంచెం ఆలోచితో విజ్ఞతతో వ్యవహరించండి. చంద్రబాబు నాయుడు గారు అందరికీ నిధులు చెప్తారు, మరి సొంత పార్టీ అధ్యక్షుడికే ఎందుకు ఆ నిధులు చెప్పలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించండి. మరి ఇటువంటి శైలి మీరు చేసేవన్నీ తప్పులు చేసి ఎదుటి వాళ్ళ మీద ఆపాదించడం మీకు అలవాటు అయిపోయింది. అనేక సంఘటనలు మీరు చేసినవన్నీ ఈ మధ్య దేవాలయాల్లో చేసి వేసిన దాడులు అనేక రకాలుగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెళ్తారంటే ఆ ప్రాంతంలో ఏదో ఒక దేవుడికి కాలు ఇరితీసో చేతి ఇరితీసో విగ్రహాలు ధ్వంసం చేసో మరి మతాల మీద కులాల మీద జగన్మోహన్ రెడ్డికి మరి గౌరవం లేదన్నట్టుగా మీరు మాట్లాడే తీరు చూస్తే చాలా జుగుప్సాకరం. మీకు ఒక నియమ నిబంధనలు లేవు, ఒక పద్ధతి లేదు, మీరు ఎదుటి వారికి ఆపాదిస్తుంటారు. మరి అది కూడా దేవాలయాల్లో మీరు చేసినటువంటి చేష్టలు కూడా పోలీసులు బయటపెడుతున్నారు, ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి. నిజం నిలకడగా తెలుస్తుందని పెద్దలు చెప్తుంటారు. ప్రతి ఒక్కటి కూడా ఎంతకాలం దాగదు, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలుస్తుంది. మరి అక్కడ శ్రీకాకుళంలో కూడా మరి అదే సాక్షాత్ అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో సంత బొమ్మాయిలో జరిగినటువంటి నంది విగ్రహం తాలూకా వ్యవహారం అది కూడా బట్టబయలైంది. మీకు దానిలో అనేక మంది అరెస్ట్ చేశారు. మరి ఈవేళ అచ్చెన్నాయుడు గారు కూడా అరెస్ట్ చేశారు. మేము అరెస్ట్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎవరు తప్పులు చేసినా తప్పుని కట్టడి చేయాల్సిన అవసరం మరి ఎన్నికల కమిషన్ది. ఈ ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి సంఘటన దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ మరి గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. ఈ అరెస్టులో ఎన్నికల అధికారే సాక్షాత్తు మరి రిమాండెడ్ రమేష్ గారు తీసుకున్న చర్యకి నేను అభినందిస్తూ ఎవరు తప్పులు చేసినా ఈ రకంగానే శిక్షించండి, దానికి మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా అటువంటి దుందుడు తిరిగిలు ఆపి మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేదానికి రాబోయే కాలంలో ఆయన సహకరించమని తెలుగుదేశం నాయకులు కోరుతూ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తాలూకా సంక్షేమాన్ని కోరుతూ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేదానికి మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.